ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది అయితే తెలంగాణ అసెంబ్లీతో పాటు రాష్ట్రంలోనూ కూడా ఎన్నికలు జరగవచ్చు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేస్తున్నా లేదా కనుక సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడే యొక్క వీడియోని లైక్ చేయండి వీలైతే మిత్రులకి షేర్ చేయండి అయితే ఈ విషయానికి బలాన్ని చేకూర్చేలా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది త్వరలోనే ఏపీ అసెంబ్లీ రద్దుకోబోతుందంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని వార్తలు కొద్ది రోజులుగా రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి అయితే తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డిసెంబర్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని అంచనాలు ఉన్నాయి అయితే ఈ వార్తలను అంచనాలను అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించడం లేదు అయితే దీంతో అవన్నీ నిజమేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల దిశగా కేడర్ను సమాయత్తం చేసేందుకు సరణమవుతున్నారు అయితే రెండు రోజుల్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు ఈ భేటీ కూడా ఈ సన్నాహకాల్లో భాగమేనని అందుకే ఆయన హుటాహుటిన ఈ భేటీని నిర్వహిస్తున్నారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి అయితే ముందస్తు ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో సంకేతాలు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతూ ఉన్నారు అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉండాలని ఆ పార్టీ అగ్రనాయకులు పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తాజాగా ట్విట్టర్లో ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు నిజమే అన్న భావన వ్యక్తమవుతుంది అయితే త్వరలో ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతుందని ఆయన ప్రకటించారు వైఎస్ జగన్ తాను అభిమానిస్తానంటూ ఇదివరకే ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు అయితే ఆయనతో కొత్త గుర్తింపు కూడా ఉంది అలాంటి వ్యక్తి ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతుందని చెప్పడం కలకలం రేపింది రాజకీయంగా ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఏర్పడింది ఇక ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేసిన గోపాల్ వర్మ అక్కడ కీలక కామెంట్లు కూడా చేశారు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం నుంచి తనకు అందిన సమాచారం మేరకు ఈ విషయాన్ని పంచుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు జూన్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ రద్దు అవుతుందని తేల్చి చెప్పారు అయితే డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీలో తనకున్న సోర్స్ నుంచి ఈ సమాచారం బయటకు వచ్చిందని ఆయన పేర్కొనడం గమనార్హం అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అభిమానులు భిన్నంగా దీనిపై స్పందిస్తూ ఉన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర భయపడి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్తున్నారంటూ టీడీపీ సానుభూతి కామెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం జగన్కి రాకపోవచ్చు అనే వాదనలను వైసీపీ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఏప్రిల్ ఒకటి కావడం వలనే రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేసి ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ రాజకీయంగా కొంత అలజడిని సృష్టిందనే చెప్పాలి సో ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ ఫాలో అవుతుందండి మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్